హాయ్ అండి, నేను డాక్టర్ పసినట్టి సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఈ డెలివరీ హాస్పిటల్ పోయిన కాడ మదర్స్ కి చెప్పిందే చెప్పి యాస్ట్ వచ్చి వీడియో చేస్తానా. ఈ తల్లిపాలు రాక డబ్బా పాలు తాగించడం కోసమే ఈ వీడియో. మీరు ఏ కంపెనీ డబ్బాగా ఉన్నా దాంట్లో ఒక స్పూన్ ఇస్తాడు వాడు, ఆ స్పూనే వాడాలి. మీరు ఇంట్లో చుంచాలతోటి ప్రయోగాలు చేయొద్దు. సో ఆ స్పూన్ నిండా నింపి ఇట్లా లెవెల్ చేయాలి. ఆ లెవెల్ చేసిన దాన్ని నీళ్ళలో కలపాలి. ఎంత నీళ్ళలో కలపాలంటే మీ డబ్బా మీద ఉంటుంది, ఒకసారి చదవండి. చాలా వరకు 30 ml కి ఒక స్పూన్ కలపడమే ఉంటుంది. ప్రీటమ్ బేబీ ఫార్ములాకి జర ఆ డబ్బాల మీద వేరే ఉంటుంది. సో అందుకనే ఫస్ట్ అక్కడ ఏం రాస్తుందో చదవండి. అర్థం కాకపోతే హాస్పిటల్లో సిస్టర్నో డాక్టర్నో అడగండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ముచ్చట ఏంది అంటే, మీరు పాలు కలిపే స్టీల్ గ్లాస్లనో లేకపోతే బాటిల్లోనో ఫస్ట్ వాటర్ పోసి తర్వాత పౌడర్ వేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అది కూడా వేడి వాటర్తో తయారు చేయాలి. కలిపినాక చల్లారేదాకా వెయిట్ చేసి తర్వాత తాగించాలి. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇట్లా తయారు చేసింది కేవలం ఒక అర్ధగంట నుండి గంట వరకే యూజ్ చేయాలి, లేకపోతే పడేయాలి. పడేసి రిజిస్టర్ లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 24 hours to 48 hours లో మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. కానీ అవి ఫ్రిడ్జ్లో నుండి తీసినాక మళ్ళీ ప్యాకెట్లో పోసి వేడి నీళ్ళల్లో పెట్టి అదొక పెద్ద తలనొప్పి అన్నట్టు. అండ్ ఆ టేస్ట్ కూడా జర చేంజ్ అవుతుంది, ఆ బేబీ సరిగా తాగరు. సో సపరేట్గా పడేసుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోండి. ఇక ఇదంతా విన్నాక ఆటోమేటిక్గా ఏ డబ్బా పాలు మంచిదో కూడా చెప్పాను సార్ అని అడుగుతారు. నాకు తెలుసు మీ డాక్టర్ ఏది సజెస్ట్ చేస్తే అది వాడండి, నేను మాత్రం ఏం చెప్పా. ఉసుకున ఏమైనా చెప్పిన అనుకోండి ఐఎంఎస్ యాక్ట్ కింద దాన్ని తీసుకుపోయి లోపలేస్తారు. సో నన్ను అదిలేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.